చెప్పాలంటే రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల ద్వారానే జరుగుతున్నది కానీ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నేను చేశాను అని చెప్పుకునే స్థాయిలో లేదంటే ఇది ఎంత సోచనీయమో ప్రజలందరూ కూడా గమనించాలి రోడ్లు కావొచ్చు రైల్వే లైన్లు కావొచ్చు పోర్టులు కావొచ్చు ఎయిర్‌పోర్ట్లు కావొచ్చు అదే విధంగా పేదలకు ఇళ్ళు కావొచ్చు ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం లేకుండా జరగడం లేదు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి ఈ మధ్య కాలంలోనే ఒకరు వాట్సాప్ లో ఇక్కడే మనం శాటిలైట్ ఎక్కడ నుంచి అయితే మనం ప్రయోగించామో ఆ ప్రాంతంలోనే మనం ఉన్నాము ఆ శాటిలైట్ వెళ్ళిన చంద్రయాన్ చంద్రమండలంలో ల్యాండ్ అయిన వెంటనే ఒక సోదరుడు వాట్సాప్ లో పెట్టినటువంటి ఒక ఫోటో చంద్రమండలం నుండి మొట్టమొదటి ఫోటో అని చెప్పి పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్ ఫోటోని ఆయన పోస్ట్ చేయడం జరిగింది అంటే దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఎంత అద్వానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం ఇది చూసినట్లయితే 463 కోట్ల రూపాయల తోటి 22 కిలోమీటర్ల నిడివి కలిగినటువంటి కృష్ణపట్నం నుండి పారిశ్రామిక వార్డ్ క్లస్టర్ ఏదైతే ఉందో దాని అనుసంధిస్తూ రోడ్ ఇచ్చారు అదే విధంగా 360 కోట్ల రూపాయల వ్యయం తోటి 24 కిలోమీటర్ల వ్యయం తోటి నెల్లూరు నుండి కృష్ణపట్నం వరకు రహదారిని ఇవ్వడం జరిగింది దీనికి తోడు 374 కోట్ల వ్యయం తోటి 24 కిలోమీటర్ల నిడివి కలిగినటువంటి చిలకరు నుండి పవర్ ప్లాంట్ వరకు ఇవాళ రోడ్లు ఆధునీకరణకి కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిధులు ఇవ్వడం జరిగింది దీనికి తోడు 108 కిలోమీటర్ల మేరకు 468 కోట్ల రూపాయల వ్యయం తోటి కావలి ఉదయగిరి సీతారాంపురం దీనికి సంబంధించినటువంటి రోడ్ అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చాలా గర్వంగా చెప్తుంది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వనరులుగా మేము మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా నెల్లూరు జిల్లా కిందాక చెప్పాను పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలని పథకాలను ప్రవేశపెట్టిందని దానిలో భాగమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన నెల్లూరు జిల్లాకి సంబంధించి దగ్గర 156,000 పైచిలుకు ఇళ్ళని ఇవాళ నెల్లూరు జిల్లాకి మంజూరు చేస్తే వస్తున్నటువంటి నేపథ్యం ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలోనే కావలి దగ్గర ఇళ్ళని మేమందరం కూడా సందర్శించాం అక్కడ ఇళ్ళు చిన్న ఇళ్ళు మాత్రమే కాకుండా చిన్నపాటి వర్షానికి మనందరికీ తెలుసు ఇప్పుడు వర్షాభావ పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాం అయినా కూడా చిన్నపాటి వర్షానికి అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు కూలిపోయాయంటే ఎంత దయనీయ స్థితిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉన్నది అవినీతి ఏ మేరకు పేటరేకపోతుందో ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వ్యక్తులు ఇందులో కులాలు మతాలు వర్గాలు ఉండవు ఏదైతే పార్టీ యొక్క ఆదేశం ఉంటుందో ఒక రాష్ట్ర అధ్యక్షురాల నుంచి ఒక పోలింగ్ బూత్ అధ్యక్షుల వరకు కూడా పార్టీ యొక్క విషయం ఏదైతే చెప్తారో దాన్నే శిరసావహిస్తుంది శిరోధారంగా భావిస్తారు పార్టీ కార్యకర్తలు అటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ యొక్క నాయకులని మీరు మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా మీ కుసంస్కృతికి నిదర్శనంగా కనిపిస్తుంది ఖబర్దార్ విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విజ్ఞతలు త్వరలోనే మీకు గుణపాఠం చెప్తారు మోటామొళ్ళు సర్దుకొని ఇంటికి వెళ్లే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరిస్తున్నాం మీరు ఈ విధంగానే అభివృద్ధిని పక్కన పెట్టి మీ యొక్క దురాచారాలని మీరు చేస్తున్నటువంటి అవినీతిని నిలదీసిన వ్యక్తుల్ని డైవర్ట్ నిలదీస్తున్న వ్యక్తులు ఆ విషయాలను డైవర్ట్ చేయడం కోసం మీరు వ్యక్తిగత విమర్శలు లేని విషయాలను మాట్లాడడం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా మీకు త్వరలో గుణపాఠం చెప్తారు ఈ విధంగానే మీరు మాట్లాడితే రాబోయే రోజుల్లో మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆగ్రహాన్ని చవిచూస్తారు కబర్దార్ విజయసాయి రెడ్డి కబర్దార్ అన్న నేను రాలేదు
బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధ్యక్షురాలుగా రాష్ట్రమంతా పర్యటన చేస్తూ కార్యకర్తల్ని కలవడం పార్టీ సంస్థాగత నిర్మాణం మీద దృష్టి సారించడం లక్ష్యంగా తీసుకుని నా పర్యటన ప్రారంభించడం జరిగింది ఇప్పటికి రాయలసీమలో 7 జిల్లాలు అయిపోయాయి నిన్న ఒక జిల్లా కోస్తాలో అయిపోయింది గుంటూరు అయిపోయింది ఇవాళ నెల్లూరుకి రావడం జరిగింది వెళ్ళినటువంటి ప్రతి జిల్లాలో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించినటువంటి సహకారం ఆ జిల్లా యొక్క అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా సహకరించింది అనేటువంటి అంశం మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం జరిగింది ఎందుకంటే సాధారణంగా భారతీయ జనతా పార్టీపై ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉన్నది ఏ రకంగా కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అభివృద్ధికి సహకరించదు అనేటువంటి ఒక దుష్ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి జిల్లాలో డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం వారి నిధులతో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాటిని సందర్శించడం అనేది ఒక నియమంగా పెట్టుకుని పర్యటన చేయడం జరుగుతుంది ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జిల్లా అధ్యక్షులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలందరితోటి కూడా ఇవాళ నెల్లూరుకి సంబంధించి ఈ రైల్వే స్టేషన్ రావడం జరిగింది సందర్శించడం జరిగింది 103 కోట్ల రూపాయలతోటి ఇవాళ ఈ స్టేషన్కి అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఇక్కడ వచ్చేటువంటి ప్రయాణికులకి అన్ని విధాల సౌకర్యాలు కలిగించాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ అనేది నిర్మాణం అనేది జరుగుతున్నటువంటి విషయం మీరందరూ కూడా స్వయంగా మాతోటి సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి 4 ప్లాట్ఫామ్ ని అనుసంధించడం మాత్రమే కాకుండా డైరెక్ట్ అసలు ప్లాట్ఫామ్ తో సంబంధం లేకుండా ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా బయటికి రావడానికి అండర్ పాస్లు సబ్వేలు ఏవైతే అంటారో వాటి నిర్మాణం జరుగుతున్నది అది మాత్రమే కాకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఈ 4 ప్లాట్ఫామ్ ని కూడా అనుసంధిస్తూ ఇవాళ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ నిర్మాణం కూడా జరుగుతున్నది ఇందాక వారు చూపించినటువంటి డయాగ్రమ్ ఏదైతే ఉందో దాన్ని చూసినట్లయితే అసలు ఒక రకంగా చెప్పాలంటే జాతీయ స్థాయిలో ఒక బ్రహ్మాండమైనటువంటి రైల్వే స్టేషన్ ఇవాళ నెల్లూరుకి కేంద్ర ప్రభుత్వం అందించబోతుంది అని చెప్పి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి విషయం ఇందాక ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ తోటి కూడా మాట్లాడాము ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది ఏదన్నా ఒక 10-15 రోజుల జాప్యం ఉందేమో కానీ సమయానికి అనుగుణంగా ఇవాళ ఈ నిర్మాణం అనేది కంప్లీట్ చేయగలుగుతాం అనేటువంటి ఒక విశ్వాసాన్ని వారందరూ కూడా వాళ్ళ అధికారులు కావచ్చు అదేవిధంగా నిర్మాణం చేపట్టినటువంటి కంపెనీ కావచ్చు వారందరూ కూడా చెప్పినటువంటి విషయం కనుక దీని ద్వారా మీ ద్వారా ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు ప్రజలకి ఏం తెలియజేయాలనుకున్నామంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపుతూ కేవలం అక్షరక్రమం కాదు అభివృద్ధిలో కూడా ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా నిలబడాలి అనేటువంటి ఒక సంకల్పంతో అన్ని విధాలా కూడా ఇవాళ ఇక్కడ తన సహకారాన్ని అందిస్తుంది త్వరలో అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి అదే నీటిపారుదల సంబంధించినటువంటి సహకారం కావచ్చు రోడ్ల నిర్మాణం కావచ్చు అన్ని విధాలా కూడా నెల్లూరు బ్రహ్మాండమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దే దిశగా భారతీయ జనతా పార్టీ తన సహకారాన్ని అందిస్తుంది